సైదాపురం అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళుతున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఆమంచర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు ఆపారని కోటంరెడ్డి తెలుగు యువత నాయకులు తిరుమల నాయుడులు సీఏని ప్రశ్నించారు. నోటీసు ఉందని మీరు ఎక్కడికి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు తెలపడంతో అది గృహ నిర్బంధ నోటీసు, ఇంటి దగ్గర ఇవ్వాలని, నడి రోడ్డులో దౌర్జన్యంగా అడ్డుకుని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. వస్తారు తీసుకోండి, పర్లేదు. అలా ఇక మాకు ప్రొసీజర్ అండి. అది ఇప్పుడు మీరు నోటీసులు తీసుకుంటారండి, తీసుకోకుండా అరాడు హౌస్ అరెస్ట్ గురించి అండి. అర్థం కాదండి, బయట ఉన్నప్పుడు కూర్చోవాలి. ఇది ఇది హౌస్ అరెస్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే ప్రివెంటివ్ అంటే అన్ని ఉంటాయి అండి. పెళ్ళిలు ఉంటాయి, ఇక్కడ అన్ని ఉంటాయి. ఏం లేదు, అన్ని ఉంటాయి. మీకు ఇప్పుడు పెళ్లి కాదు కదండి, మీకు పెళ్ళా? అట్లా కాదు, పెళ్లి పెళ్లి లేదు అంటే ఇది ప్రివెంటివ్ అరెస్ట్. చెప్పండి, ఉన్నప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి సార్? అక్కడ కాదు, రోడ్డు మీద కార్యానికి వెళ్తుంటే మీరు దారిలో అటకాయించి ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ఎంత వరకు అయినా సరే పోలీసు ప్రివెంటివ్ చేసే రైట్ ఉంది. లేదు పోలీస్ నోటీసులు ఏమని ఇచ్చారు సార్? ఒకసారి చదవండి, మీరు తీసుకొని చదవండి ఒకసారి. ఇది గృహ నిర్బంధం అని ఉంది సార్. సో మేము ఇప్పుడు గృహంలో లేం కాబట్టి మేము ఆ నోటీస్ తీసుకోవాలి. కూడా వీడియో ఉంది, ఉంటే ఉంది సార్. మీరు నోటీస్ ఇచ్చింది, మేము బయటకు వచ్చింది ఉంటే మాకు తప్పు సార్. మీరు అప్పుడు నోటీస్ సర్వ్ చేయలేదు కాబట్టి మేము బయటకు వచ్చాము. ఇప్పుడు దారిలో మీరు హౌస్ హౌస్ అరెస్ట్ అని చెప్పి నోటీస్ ఇస్తే ఎలా చేయగలరు? హౌస్ అరెస్ట్ కాదు, అది ఎట్లా సార్? అది ఎట్లా అవుతుంది? గృహ నిర్బంధంలో ముందు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు వినండి సార్, రూల్ ఎట్లుంటదంటే చెప్పండి సార్, ఒక పర్సన్ ఇలా టచ్ చేసి మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను అని ఒక పోలీస్ చెప్తే హీ కెన్, అది టచ్ అయినప్పటి నుంచి ఇంకా మనిషి అది అరెస్ట్ అనేది తర్వాత. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ఉండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, టచ్ చేస్తాను, తాకపోలేదు కాదు అరెస్ట్ అంటే కస్టడీలో తీసుకోవడం. ఒక వీడియో ఉంది, ఎస్ఐ గారు అందరూ ఆగండి సార్ అంటే కూడా మీరు నోటీస్ గురించి నోటీస్ అంటే ఏంటండి ఇది? చెప్పండి సార్, పోలీస్ అధికారి వచ్చి మిమ్మల్ని ఉండండి అని చెప్తా ఉంటే మీరు చెప్పకుండా ఉండండి ఉండండి అంటే ఏమని సార్? అధికారులు ఒక అధికారి లేనప్పుడు నోటీస్. సబ్ ఇన్స్పెక్టర్ గారు సార్ అధికారే కదా సార్ ఆయన? అవును, ఆయన చెప్పారు మీకు ఆగండి, నోటీస్ ఇవ్వాలి, మీకు నోటీస్ ఇవ్వాలి, బయటకి వెళ్ళడానికి లేదు అని చెప్పదే చెప్తాను. ఎందుకు లేదు సార్? నేను అనేది మీరు నోటీస్ ఇచ్చింది బయటకు వెళ్ళకూడదు అంటే అది చట్టం సార్. నోటీస్ నోటీస్ ఇవ్వకుండా మీరు ఆపండి ఆపండి ఎందుకు ఆగాలి? ఏ ఎఫ్ఐఆర్ ఉంది, ఏ క్రైమ్ ఉంది? క్రైమ్ కాదండి, 151 అంటే ఉంది ఇవ్వాలి కదా సార్? మీరు లిమిట్స్ కాకుండా ఇప్పుడు రెస్టౌన్ కాకుండా రూరల్ లోకి వచ్చి మీరు ఇక్కడ ప్రివెంటివ్ ఎంత వరకు కరెక్ట్? అది ఆర్డర్ ఇస్తే కోర్స్ కాదండి, ఆర్డర్ ఇచ్చారు మీరు ముందు నోటీస్ ఇచ్చి ఉండాలా? మీరు అరెస్ట్ చేయడానికి లేదు, అట్లా లేదండి. ఆ పవర్ కోర్ మండే సొంత పవర్ కోర్ మండే ఉండదు. ఇనండి, ఎస్పీ గారు జిల్లాలో ఎక్కడైనా సరే మా అధికారి చెప్తే అక్కడ అరెస్ట్ చేసే రైట్ ఉందండి. మీరు మాకు హౌస్ అరెస్ట్ నోటీసు దారిలో ఇస్తే మేము తీసుకోము. హౌస్ అరెస్ట్ కాదండి, ఇది గృహ నిర్బంధం కాదు, ఇది నోటీస్ కాదండి. మరికేంటి? నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? ప్రియోరిటీ తీసుకుంటున్నాము. ఎందుకు నోటీస్ ఇవ్వండి? పోలీస్ అధికారి ప్రియోరిటీ తీసుకున్నప్పుడు మీకు ఎస్పీ ఇచ్చిన డెఫినెట్ గా నోటీస్ ఇవ్వండి. ఎస్పీ ఇచ్చింది ఏది? అన్ని ఇస్తారండి. మేము మీదకి వస్తాం, అడ్డం పెడితే పోద్ది. సార్ ఏదన్నా న్యాయంగా ఉండాలి. మీరు న్యాయంగానే ఉంటారండి. హౌస్ అరెస్ట్ అనేది
మీరు హౌస్ అరెస్ట్ మార్నింగ్ నోటీస్ ఇచ్చింది. పోలీస్ అధికారులు వచ్చి మరి ఇప్పుడు నోటీస్ ఎందుకు ఆపుతారు సార్? ఎందుకు ఆపుతారు? ఆపుతారు ఎందుకు? అదే ఎందుకు ఆపారండి? అసలు నా బండి ఆపుతారు. మీరు ఏం నేరం చేశావు? నా బండి ఆపుతారు. మీరు ఏం నేరం చేశావు? నా బండి ఆపకూడదు. మీరు ఏం నేరం చేశావు? నా ఆపుతారు. నేను దొంగను కాదండి, పోలీస్ అధికారిని. నేను దొంగను కాదు ఆపడానికి. నా కారు ఆపితే మీ తప్ప అవుద్ది. అట్లా ఉండదు. మీరు ఏదన్నా కర్రలు పడితే నాతో తప్పలే. ఇరు కాంగ్రెస్ మా దాంట్లో మా దాని కర్రలు మా దాని కర్రలు పోలీస్ ఆపడం తప్ప అవ్వదండి. మా దాంట్లో కర్రలు కాదు, చెక్ చేస్తామండి. చేయండి, చేయండి. మీరు చెక్ చేసుకోండి. అరెస్ట్ చేయండి. మేము కాదను అని అన్వాంటెడ్ గా మీరు నోటీస్ లేకుండా ఇంట్లో ఆగాలంటే అది రాజరికం అవద్దు, కానీ ప్రజాస్వామ్యం అవ్వదు. ప్రజాస్వామ్యం అవ్వదండి. మీరు ఆపలేదు, మేము ఆగడం. అసలు మీరు ఆడాపారు, మేము ఆగుంటాడా? ఎస్పీ గారు చెప్తే ఎక్కడ వెళ్ళదండి? మీరు జుడిషియల్ అసలు మీరు ఆడాపారు అని మేము ఆగుంటాడా? నేను మీరు ఆపలా. అదే సార్, ఎస్పీ లాభం ఆగమంటే ఆగకుండా వచ్చేసారు. ఆ వీడియో కూడా ఉంది. నోటీస్ ఇవ్వాలి కదా సార్? నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఎట్లా ఆపుతారు? అలా ఇక్కడ పోలీసు వస్తున్నారు. మీరు అని చెప్తా ఏమవుతుంది? గురుగారు ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే వచ్చినారు. పోలీస్ అధికారి చెప్పినప్పుడు వినాలా?